మంత్రి కార్మూరి నాగేశ్వరరావు మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. పెట్టడం జరిగింది. ఇలాంటి అవినీతి డొల్ల కంపెనీల ద్వారా నువ్వు డైవర్ట్ చేసిన అన్ని కూడా దొరికిపోయిని. సరే చంద్రబాబు నాయుడు గారు మీరు నీతి మంత్రుడు నిప్పు మరి జీఎస్టీ కూడా నీకు లెక్కలేదు మరి సెబి కూడా నీకు లెక్కలేదు ఈడి కూడా లెక్కలేదు మరి ఐటి కూడా లెక్కలేదు. నీ పిఏ శ్రీనివాస్ ని అమెరికా ఎందుకు పంపించేశారు ఎందుకు దాచేశారు? మీరు నిప్పు కదా మీరు నిజాయితీ పరులు కదా మీరు దోపిడీ చేయరు కదా మరి ఎందుకు దాచేశారు? నీ పిఏ కి డబ్బులు ఎలా వచ్చాయో ఈ డొల్ల కంపెనీలు సెల్ కంపెనీల ద్వారా అన్ని బట్టబయలేని అతన్ని పంపేశారు. ఇంకొక అతను ఎవరో మీ లోకేష్ ఫ్రెండ్ ఉన్నాడు అతన్ని కూడా దాచేశారు. మీరు ఇవన్నీ డొల్ల కంపెనీల ద్వారా ఎన్ని చేశారు అనేది క్లియర్ గా క్రిస్టల్ క్లియర్ గా బయటపడిన మీ డొంకు మీ బొంకు మాటలు అన్ని బొంకుతమే. నిజాలు మీకు తెలియదు. అబద్ధాలతోటే మీరు బతుకుతా ఉన్నారు. కానీ ఇవాళ ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరు. ఇవాళ ఎంత దారుణంగా మీ వాళ్ళు ఉన్నారంటే బట్ట ఇక్కడ చొక్కాలు కూర్చుంటారు. నిన్న ఇంకేదేదో చేస్తూ ఉంటారు. ప్రజలు మాత్రం గమనిస్తున్నారు. 14 సంవత్సరాలు అతను స్కామ్ల మీదే బతికాడు. మనల్ని పట్టించుకోలేదు. మనల్ని ఏమాత్రం చూడలేదు. మనకి విద్యలో కాని అగ్రికల్చర్గా కాని మహిళా డోక్రా మహిళలుగా కాని మరి ఏ రకంగా కూడా మా కార్మికులకు కాని కర్షకులకు కాని ఏ రకమైన న్యాయం చేయలేదు. ఈయన స్కామ్లతోటే బతికాడు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన 4 సంవత్సరాల్లో ఇవాళ స్కీములతోటి ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లోనూ ముందుకు తీసుకెళ్తూ మేలు చేస్తున్నాడు.